ప్రపంచంలో ఎన్నో వింతలు జరుగుతున్నాయి. వినాయకుడు పాలు తాగాడని, సాయిబాబా నీళ్లు తాగుతున్నాడని, ఇలా ఎన్నో వింతలు చూస్తున్నాం. ఇలా రోజుకు జరుగుతుంది. కానీ తాటి చెట్టు నుండి కళ్ళు వస్తుంటుంది. ఈ గ్రామంలో మాత్రం వేప చెట్టు నుండే ద్రవం కారుతుంది. ఈ ద్రవం కళ్ళుగా భావిస్తున్నారు ఆ గ్రామస్తులు. అసలు ఆ ద్రవం రావడం మాకు అదృష్టంగా భావిస్తున్నామని చెప్తున్నారు. ఈ వేప చెట్టుకున్న ఆ కళ్ళు తాగితే ఎలాంటి రోగాలు నయమవుతాయి? ఆ గ్రామస్తులు ఏమంటున్నారు? అసలు ఎందుకు ఆ చెట్టు నుండి ఆ ద్రవం కారుతుందనే దానికి సంబంధించి ఆ గ్రామస్తుల మాటల్లో విందాం. అంటే మాది గ్రామం కారేపల్లి, జిల్లా నిజామాబాద్, మండలం భీమగల్, కారేపల్లి మాది. అయితే ఇది 50 ఏళ్ళ సార్ ఇది చెట్టు పెట్టి నాటినట్టు. అయితే అప్పటి నుంచి ఎప్పుడు లేదు, ఇప్పుడు ఈ సంవత్సరమే, ఇప్పుడు ఒక 20 రోజులు, ఒక 4 రోజులు అవుతుంది కావచ్చు. అయితే దాంతో ఇక మొత్తం కళ్ళు అది మారుతుంది. అయినా కానీ అది ఏంటంటే అది చిత్రంగా షుగర్ వల్ల వచ్చి మళ్ళా బాగా మంది వేరే నుంచి వస్తే మంది తాగిపోతున్నారు. మంచిగా ఉన్నది మరి ఇది ఇప్పటికైతే మంచిగా. నా పేరు నారాయణ, కారేపల్లి. ఈ చెట్టు పెట్టి 50 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు ఇప్పుడే 10-20 రోజులు అవుతున్నది కారబట్టి కళ్ళు కారుతున్నది. కళ్ళు ఇప్పుడు కారతలేదు. కళ్ళు ఇంతకుముందు 5 లీటర్ 6 లీటర్ కారుతూ ఉండే. ఈ షుగర్ వాళ్ళు కూడా తాగినారు. షుగర్ కూడా కొద్దిగా తగ్గింది అని మా భార్యకే ఉండే షుగరు కొద్దిగా తగ్గింది అని అంటున్నారు. ఇక ఇప్పుడు ఇది కళ్ళు ఇప్పుడు కారతలేదు. మన వాతం కూడా మంచిగానే పనిచేసింది. ఈ చెట్టు కారబెట్టి ఇప్పుడు దగ్గర 20 రోజులు అవుతున్నది. ఇంతకుముందు మంచిగానే కారింది. రోజు 5-6 లీటర్ కారుతూ ఉండే, ఇప్పుడు కారతలేదు. కానీ ఈ చెట్టుకు వట్టిగానే కళ్ళు కారింది. మా దానికి గీయలేము చేయలేము, వట్టిగానే కారింది. నా పేరు బద్యానాయకు, గ్రామం కారేపల్లి. ఈ చెట్టు మేము ఒక్క దెబ్బ కూడా ఏం కొట్టలేము. ఆ వట్టిగానే కారింది దేవుని దయవలన, ఎట్లానో ఏమో కానీ వట్టిగానే కారింది దేవుని దయవలన. 5-6 లీటర్ కడతా ఉండే. ఆ వాతంకు కానీ మన మోకాలు నొచ్చుడు కానీ షుగర్ కానీ తక్కువ అయింది తాగితే. ఇప్పుడు కూడా మనం మాకు కూడా మంచిగా అయింది. అయితే 4 రోజుల నుంచి యాప చెట్టు ఏమో కళ్ళు కారుతున్నది. అందువలన దానివల్ల ఏమవుతుంది జరుగుతుంది అంటే బీపీ షుగర్ లేదా ఏమైనా ఉంటే దా కళ్ళు తాగుతున్నారు, తగ్గిపోతున్నారు. ఎవరైనా అవసరం ఉంటే తాగచ్చు, ఏమైనా చేర్చుకోవచ్చు. మా గ్రామ నుంచి తరపున నుంచి నేను మాట్లాడుతున్నాను. శ్రీనివాసు పెట్టిన దానికేమో 50 సంవత్సరం అయింది ఒక చెట్టు. దానికేమో అనకకుండా ఏమో నీళ్ళ నుంచేమో కళ్ళు కారుతున్నది. బీపీ అయినా కానీ షుగర్ అయినా కానీ మంచిగా తగ్గిపోతున్నది. దానివలన ఎవరికైనా అవసరం ఉంటే తాగొచ్చు అని వివరంగా తెలియజేస్తున్నాను. కానీ కాకపోతే ఇంతకుముందు ఎప్పుడు లేదు, కానీ అనుకోకుండా ఏదో వచ్చేసింది. ప్రవీణ్, ఈ కారేపల్లి గ్రామం భీమగల్ మండల్. చాలామంది అనేది వేప చెట్టుకి కళ్ళు వాడుతుంది అనేది చాలా ఒక అదృష్టంగా భావిస్తున్నాం మేము. ఇంకోటి అన్ని రోగాలకు నివారణ అని చెప్పేసి అంటున్నారు పెద్దలు. అంటే ఇంతకుముందు వాళ్ళు వీళ్ళు చెప్పడం అనేది చెప్పేసి విన్నాము, ఇప్పుడు మేము స్వయంగా చూస్తున్నాం. ఇది చాలా అద్భుతంగా, ఇది ఆటోమేటిక్గా అది ఎవరు గీయలేరు ఏం లేదు, ఆటోమేటిక్గా దానికదే వస్తుంది. అది అది అందరు ఇక పెద్దలు ఇంతకుముందు ఇంటి చెప్తుండే అక్కడ ఇక్కడ ఆ న్యూస్లలో వింటుంటే ఇక్కడ స్వయంగా మా ఇంటి ముంగంటే కారణం చేసి నాకు చాలా అద్భుతమైన అదృష్టంగా భావిస్తున్నాను. అండ్ అది షుగర్కి అండ్ డైజెస్టర్కి అండ్ అన్ని విధంగా అంటే ఏ సర్వరోగ నివారణ అన్నట్టు ఇక చెట్ల మంది అది చెట్ల కళ్ళు. ఆ కళ్ళు మనం గీస్తే వస్తుంది, ఇంతకుముందు ఈత కళ్ళు మన తాటి కళ్ళు గీస్తే వస్తుండే. కానీ ఇప్పుడు అది కాకుండా ఇక మనకు గీయకుండానే వస్తుంది. అది అది ఒక అదృష్టం లెక్క భావిస్తున్నాను నేను. అండ్ మంచిగా వస్తుంది, చాలా బాగుంది. అందరు చాలామంది వస్తున్నారు, చాలా ఊర్ల నుంచి వస్తున్నారు. నిన్న కరీం నగర్ నుంచి కూడా వచ్చారు ఒకళ్ళు, కరీం నగర్ నుంచి ఫోన్ చేసి వచ్చారు. చాలామంది తాగుతున్నారు. అండ్ షుగర్కి ఇక దీన్ని వచ్చిన వాళ్ళు అయితే వాళ్ళు మంచి వెళ్ళి అంటే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ వచ్చి తాగి వెళ్ళిపోయారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.